మెనుగట్లో మనది Day-42. యాజ్ యూజువల్ గా ఎంటీ స్టమక్తో వెయిట్ చెక్ చేసుకున్నాం 72.95. ప్రోగ్రెస్ చూస్తుంటే ఎంత మజా వస్తుందంటే అంత మజా వస్తుంది అనమాట. ఫ్రంట్ అండ్ ఆల్సో బ్యాక్ కండిషన్ కూడా చెక్ చేయండి. మనమైతే మన ఫస్ట్ మీల్ కంప్లీట్ చేసేసుకున్నాం. తిన్నప్పుడైనా కాల్ వచ్చింది, 11 o'clock అయింది అనుకుంటా ఆ టైంలో. సో కాల్ వచ్చేసింది, మనం ఇట్లా వెళ్ళాలి, మీటింగ్స్ ఉన్నాయి, సిరీస్ ఆఫ్ మీటింగ్స్ ఈరోజు అని చెప్పేసి. సో చక్కగా రెడీ అయిపోయి మనమైతే జుయ్యని వెళ్ళిపోయినాము. చాలామంది అడుగుతుంటారు క్రాప్ వింగ్స్ ఏంటిది బ్రో అని చెప్పేసి. అదొక అగ్రిటెక్ ఆర్గనైజేషన్ అనమాట. మేము 4 members దాన్ని స్టార్ట్ చేసాము. అదిగో వీళ్ళిద్దరు కూడా కోఫౌండర్స్. సో మేమందరం వెళ్ళేసి ఇక్కడ మన ఆటోనగర్లో దానికి కావాల్సిన గోడోన్ ఉంటే చెక్ చేసేసి మొత్తం మళ్ళీ మధ్యాహ్నము మంచిగా ఒక 4-5 hours అనేది మీటింగ్ పెట్టేసుకొని దాని ఆఫ్టర్నూన్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. వెజ్ మాత్రమే, ఎందుకు తెలుసా, ఈవినింగ్ అనేది అక్కడ కొంచెం పూజ అనేది చేసామన్నమాట. సో చక్కగా ఫస్ట్ ఆఫీస్ కాబట్టి అక్కడ పూజ చేసేసుకొని నైట్ టైం ఎంత ఏంది తెలుసా, మళ్ళీ 11 o'clock అయింది ఇంటికి వచ్చేసరికి. సో నైట్ మీల్ కూడా కంప్లీట్ చేసేసుకొని దెన్ అప్పుడు 1 AM అవుతుంది, ఇంకా వాకింగ్ ఉండింది అనమాట. సో వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. సీ టుమారో గైస్.